చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 14వ తేదీ సోమవారం ఉదయం ఆవాహిత దేవతా పూజతో ప్రారంభమై యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, దేవతా దర్శనము, పూర్ణాహుతి ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ భాగస్వాములై అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయానికి పాలకొండ రవిశంకర్ 40,000 రూపాయల విలువగల సౌండ్ సిస్టమ్ ను బహుకరించారు. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన మణికంఠ వెంకటేశం సుమారు 85,000 రూపాయల విలువగల శివాలయంకు సంబంధించిన సామాను అందజేశారు. ఆలయ పూజారితో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచిందని, భక్తులు కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాఘమాసము అంటే ఈ రోజు నుంచి 12/2/2022 నుండి 14/2/2022 వరకు మన శంకరంపేట మండలంలోని గవలపల్లి గ్రామం లోపల పునఃప్రతిష్ఠ కార్యక్రమము అంగరంగ వైభవంగా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంతరారోపణ, వృత్తికరణము, తర్వాత మాతృక, తర్వాత సర్వతోభద్రమండలి వాస్తు, తర్వాత గణపతి హోమము, జపహోమాలు ఈరోజు ఉదయం ప్రారంభమవుతున్నాయి. తర్వాత సాయంత్రము జలాదివాసము కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం కూడా సహస్ర శతకలశాభిషేకము, తర్వాత సంబంధించిన హోమాలు, ప్రతిష్టాపనాలు, రేపు సాయంత్రము ధాన్య శయ్య హిరణ్యాదివాసాలు ఉంటాయి. సోమవారము ఉదయం మధ్యాహ్నము 12:09 ఉషమి నక్షత్రయుక్త శుభలగ్నం సుముహూర్తమున రంగంపేట పీఠాధిపతి గురు మహావానంద స్వామి కనకరమణ ఇంద్ర ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కోరుతున్నాము. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి శంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి మరి పురాతన ఆలయము 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మింపబడి ఉన్నది. మరి భక్తులకు ఇలవేల్పుగా మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని దర్శించుకుందరు. మరి అట్టే ఆలయము పునఃప్రతిష్ఠ చేయడానికి మరి గ్రామస్తులం అందరం కలిసి చిన్న పెద్ద కుల మత తారతమ్యం లేకుండా అందరం కలిసి మరి దీన్ని కొత్తగా నూతనంగా నిర్మించడం జరిగింది. మరి శ్రీ రంగంపేట వాస్తవ్యులు పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి గారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 12/13/14 దిగ్విజయంగా మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు, ప్రతిష్ఠ కార్యక్రమాలు జరపబడతాయి. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ కార్యక్రమం జయప్రదం చేయగలరని మరి మండల ప్రజలందరికీ, మా గౌలపల్లి గ్రామ ప్రజల తరఫున మరి కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమము మరి ఊరేగింపు, స్వాములవారి ఊరేగింపు, మరి 14 తారీఖు నాడు ప్రతిష్ఠ కార్యక్రమము జరుగును. మరి తర్వాత 2 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును. కావున మా భక్తులు, అధికారులు, అనధికారులు, మరి నాయకులు అందరూ చిన్న పెద్ద మొత్తం మండలంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమం వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనవి చేయించుతాను.